నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాసుల వారికి హెచ్చు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాశులలో ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకున్నాము విశాఖ నక్షత్రము నాలుగు పాదములు అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు కలిపి మనం వృచ్చిక రాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం చేసే పనులలో ఆటంకాలు నెమ్మది గ్రహానుసారం సరిగా లేకపోవటం వల్ల ఏ వృత్తి అవలంబించినా కూడా ప్రశాంతతతో కూడిన ప్రయత్నాలు ఏది ముందుకు రాకుండా మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఏ వృత్తి చేసేవారైనా కూడా కొంత వృత్తిపరంగా అనుసరించే అవలంబ విషయాలలో వృత్తిపరంగా ఆలోచించే విధానములో అవకతవకలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయము తక్కువ తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఉండి మనకి మనోవేదనకు గురి చేసే అవకాశము ఈ ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై రెండు శ్రీ శుభకృతనామ సంవత్సరం ఆరంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చు విపరీతముగా చేయబాకండి మనము మంచి మార్గములో వెళ్ళిన ఇతరుల వలన ఇబ్బందులు పడే అవకాశము తద్వారా మనకి మనోవేదనకు గురే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి వృచ్చిక రాశి వారికి అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ ప్రతి ఒక్క సోమవారము తప్పక కుదిరితే వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకించడం వలన స్వామివారిని అభిషేకించడం వల్ల మన పైనటువంటి నష్టరీతులు కానీ మానసిక ఆందోళన కానీ కష్టమైనా సరే ఆర్థిక ఇబ్బందులైనా కూడా ఆ స్వామివారు కొంత ఉపశమనము చేసి మనకి సన్మార్గము చూపించే మార్గము చూయిస్తారు అయితే ప్రైవేట్ రంగంలో చేస్తున్న వృత్తి పని వారికి ఆశించినంత వరకు ఆదాయము పొందక ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క రాశి ప్రకారముగా ఏప్రిల్ మాసము పన్నెండో తారీఖు నుండి ఉగాది ఆరంభమయ్యి పది రోజులు గడిచిన తరువాత శ్రీ శుభకృతనామ సంవత్సరం స్టార్ట్ అయ్యి పది రోజుల తర్వాత వీరికి మళ్ళా శుభప్రదమైన టైము ఆరంభమవుతుంది గ్రహానుసారముగా అప్పుడు ఏ ప్రయత్నము చేసినా వ్యాపార పరంలో కొత్త ఉరవడి ప్రయత్నము వ్యాపారములు పెట్టిన పెట్టుబడికి లాభదాయకాలు అలాగే ఆశించినంత వరకు పనులలో శుభప్రదంగా నడిచి ప్రశాంతతతో పాటు మనోవేదన తొలగిపోయి జీవితంలో సాధించాల్సినవి కొన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే నూతన స్నేహితుల వలన వీరికి లైఫ్లో కొత్త శుభకరమైన విషయాలు ఆరంభమయ్యే అవకాశాలు నూతన ఫ్రెండ్షిప్ వల్ల స్నేహితుల వల్ల స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే బంధుమిత్రులతో ఎక్కువగా గడిపే అవకాశము కొన్ని శుభకార్యాలకు కొన్ని పుణ్యక్షేత్రాలకు కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల వీరికి మనోవేదన దాని నుండి ఉపశమనం అయ్యే అవకాశము అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి సంతాన సౌఫల్యము ఖచ్చితముగా ఈ నెల నుండి సంతానము కలగని సతీ దంపతుల మనోవేదన గురి అవుతున్న వారికి వీరికి సంతాన ప్రాప్తి అనేది ఈ నెల శుభకృతనామ సంవత్సరం నుండి కొత్త సంవత్సరం ఉగాది మాసము నుండి వారికి శుభమంగళంగా మంచి వార్త వినే అవకాశం కనిపిస్తుంది అలాగే వస్తువాహనాల్లో శుభప్రదంగా వీరు అవకాశము నూతన గృహాన్ని నిర్మించుకునేంత శక్తి ఈ రాశి వారికి ఈ నెల నుండి ఆరంభమయ్యి ప్రతి ఒక్క పనిలో కలిసి వచ్చి జరిగిన నష్టరీతులు కానీ నష్టాలు కానీ దాని నుంచి అధిగమించి మంచి ప్రశాంతతో జీవితం ఆరంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇతరుల వల్ల ఇతరుల మన పైన సమస్యలు అంటే కోర్టు సమస్యలు కానీ వ్యాపార సమస్యల్లో మనకి ఇబ్బందులు పెడుతున్న వారు కానీ అప్పు ఇచ్చి మనకి మనోవేదనకు గురి చేస్తున్న వారికి కానీ ఈ ఈ నెల నుంచి వారు కొంత ఉపశమనం పొంది వారి వల్ల మనకు ప్రశాంతత కొంత వ్యతిరేకమవుతున్న ఇబ్బందుల్ని వైదొలిగిపోయి అంటే మనం అంతటి ఆర్థికంగా డబ్బు సంపాదించి వారిని శాంతిపరిచే అవకాశము మనకి డబ్బు కలిగే అవకాశము లక్ష్మి సంపాదించి వారిని అప్పు తీర్చే మార్గం అనేది ఈ రాశి వారికి ఖచ్చితముగా ఈ పన్నెండో తారీఖు నుండి ఏప్రిల్ పన్నెండో తారీఖు నుంచి ఆరంభమవుతుంది ఈరోజు నుంచి మీకు కలిసి వచ్చి శుభప్రదంగా ఉంటారు అలాగే చేయవలసిన కార్యక్రమాలు మీరు దానము చేయవలసిన వస్తువులు కొన్ని ఉన్నాయి అవి కొందరికి దైవ పూజల కార్యక్రమాలలో పాల్గొని యాగాలలో పాల్గొని మీ చేతికుంట వస్త్రదానము చేయండి మీ పైన ఉన్నటువంటి చెడు ప్రభావం వైదొలిగిపోతుంది అలాగే అన్నదానము చేయండి మీరు ఆర్థికంగా స్థిరపడతారు వివాహ విషయాల్లో జరగ ఇబ్బంది పడుతున్న వారు దా రావి చెట్టుకు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి దారాన్ని ప్రదక్షిణ రూపంలో ఏర్పాటు చేసి పూజ శాంతి చేపించండి మీకున్న లోగడ ఉన్నటువంటి గ్రహస్థితులు విపత్తులో జరుగుతున్నటువంటి సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో మీరు అనుకున్న విధముగా జీవించే మార్గము ఈ శు ఈ శుభకృతనామ సంవత్సరము నూతన సంవత్సరంలో ఆరంభమవుతుంది అందరికీ ఈ రాశి వారికి శుభం కలగాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాం